కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేను డీజీపీ గారిని ప్రత్యేకంగా కూడా కోరినాను. ఐ రిక్వెస్ట్ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్, ఈ ప్రాబ్లం ఎక్కువగా కంటైన్మెంట్ చేసినటువంటి మనం కంటైన్మెంట్ చేసిందే, ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ ఈజ్ నిలువరించడము అని అర్థం. వ్యాధిని ఆ పరిధి దాటకుండా అక్కడికక్కడనే ఆపివేయటం లేదా నిలువరించడం అనేది అర్థం. ఆ నిలువరించడంలో మనం విఫలం కావద్దు ఎట్ ఎనీ కాస్ట్. చాలామంది తిరిగినారు, ఆరోగ్య మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, మా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు, చాలామంది ఆ కంటైన్మెంట్ ఏరియాస్లో తిరిగినారు, ప్రజలకు చెప్పినారు ఎందుకు కంటైన్ చేయాల్సి వచ్చింది, సమస్య ఏంటి అని చెప్పినారు. కాబట్టి ఆ కంటైన్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి, మీ వల్ల సమాజానికి నష్టం కలగకూడదు, 100% కంటైన్మెంట్ అధికారులు చెప్పేదాన్ని మీరు ఫాలో కావాలి, ఇది మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం అవసరం కాబట్టి వేరే విధంగా అనుకోకుండా అది ఫాలో కావాలని చెప్పి కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ప్రజలను నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా విమాన సర్వీసులు కొన్ని దేశంలో ఫాలో కావచ్చు, 4th నుంచి బుకింగ్ చేస్తున్న కొన్ని వార్తలు వస్తుంది. నేను మనవి చేస్తూ ఉన్నా విమాన ప్రయాణికులకు 7th దాకా తెలంగాణకు రాకండి దయచేసి, ఎందుకంటే ఇక్కడ మీకు ట్యాక్సీ ఉండదు, క్యాబ్ ఉండదు, హోటల్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా కష్టమవుతుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు కూడా చెప్తాం 7th వరకు ఈ నిబంధనలు ఫాలో కావాల్సిందే, ఎందుకంటే మనకు ఇబ్బంది వస్తుంది, మళ్ళీ సిచ్యువేషన్ ఏదో తెలిస్తే కంట్రోల్లో ఉంటాం, కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని గ్రాసరీస్ సప్లై చేస్తారు, లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు చాపున్నారు. గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, ఇంగ్లీష్లో చెప్పేదో గొప్ప కూడా గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, కూరగాయలు ఇట్లాంటి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు, ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ఉన్నాయి, వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ, ఇంకోటి జొమాటో, వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు, ఇది కొద్దిగా ప్రమాదకరం. రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ స్విగ్గీ అనేది, జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించం. వాళ్ళు ఒకవేళ అతిక్రమిస్తే మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పిజ్జా ఆ పిజ్జా అనేది చెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది. ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయినారు, ఒక అతను ఒక వ్యక్తి పిజ్జా తెచ్చిస్తే. మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా ఇంత అనుకుని వెళ్ళిపోయా మీరు ఎందుకు, ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు, బొజ్జా ఎందుకు, దాంతో చచ్చుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఏదో ఒకటి పప్పు కొలతో శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వుతాం, కానీ సేఫ్టీ ఉంటుంది, మంచిగా ఉంటాం. 4 రోజులు కష్టం వస్తే ఓర్చుకోవాలి కదా, ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే మేము చచ్చిపోతామా, ఎందుకు అనవసరంగా, దాంతో వచ్చేయలేదు పోయేయలేదు. ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు, దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలో చేయం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అవి బంద్ చేయండి ఈ 10-15 రోజులు, మంచిది కాదు. మే 7th దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి, బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి, మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి, కూరగాయలు తెప్పించుకోండి, అంత అత్యవసరం ఉంటే, అంతవరకు కానీ చేయదు దయచేసి.